జగన్ వచ్చి 7300 మనకి ఎయిడెడ్ స్కూల్స్ ని కాలేజెస్ ని మూసేశాడు. కొత్త స్కూళ్లు తెరవల. 62,000 నుంచి 68,000 బిడ్డలు, 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల బిడ్డలు చనిపోయారు. ఒక్కడు మాట్లాడలా. 30,000కి పైగా ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. 25,000 కిలోలు గంజాయి ఈ రోజున కూర్చే హెరాయిన్ మత్తు మందులు వైజాగ్ ఫోర్ట్ లో దొరికినాయి. ఎక్కడికెళ్ళు, దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి మత్తుకి బానిసలయ్యారు. మిమ్మల్ని అందరినీ మత్తులో పెట్టేస్తా ఉన్నారు. నాకు సరదా కాదు. వచ్చి నేను మిమ్మల్ని మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. నేను రాజకీయాల్లోకి భయపడకండి. భవన నిర్మాణ కార్మికుల కోసం మొట్టమొదటి గళమెత్తింది జనసేన పవన్ కళ్యాణ్. భవన నిర్మాణ కార్మికులకు చెప్తా ఉన్నాను, మీ స్థిరీకరణ, మీ నిధులతో పాటు ముఠా కూలీలకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అది మీరు చూసే దాంట్లో మేనిఫెస్టోలో ఉంది. అలాగే ఇప్పటిదాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్సు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇది ఇప్పటిదాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే. మనకి ఫీజు రీఇంబర్స్మెంట్లు కానీ ఏవైనా సరే ఆరోగ్యపరమైన మనకి మంచినీరు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. నిర్ణయం మీది. మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. నా చేతుల్లో ఏముంది, మీ అందరికీ తప్పప్పులు చెప్పగలను. బయటికి వచ్చాను, మనకి కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను, భారతీయ జనతా పార్టీ అలయన్స్ని తీసుకొచ్చాను, తెలుగుదేశంని జనసేనని కలిపాను. శత్రువుని మనలో మనం కొట్లాడుకోకుండా మనందరినీ గ్రామాల నుంచి ఏకం చేశాను. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మీరు అటు ఆలోచించి ఇటు ఆలోచించి మేము వైసీపీ పథకాలంటే వైసీపీ పథకాలు ఈ రోజున మనకి జగన్ ఇవ్వటం కాదు, మనందరి కష్టం. ఒక భవన నిర్మాణ కార్మికుడు కండ కరిగించి ఒక భవన యజమాని నిర్మాణం చేసుకుంటే 1,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి. అలాంటి ట్యాక్సులన్నీ కలెక్ట్ చేసి మనకి ఇవ్వాలి. ప్రభుత్వం తాలూకు ప్రభుత్వం ధర్మకర్త ముఖ్యమంత్రి అనేవాడు. అక్కడ ఉన్న బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే బ్యాంక్ మేనేజర్ డబ్బులు కాదు. ఓకే, మాకు వడ్డీలు కావాలి. ఎవరికి వడ్డీలు ఇవ్వాలి అంటే, ఎవరికి ఫైనాన్స్ ఇవ్వాలంటే తిరిగి పే చేసేవాడికి ఇవ్వాలి. ప్రభుత్వం చేయాల్సింది అంతే. అంతేగాని జేబులోంచి డబ్బులాగా అందరికీ తీసి మేము వాడుకుంటాం, మా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి వాడుకుంటాం, మా మిథున్ రెడ్డి గారికి వాడుకుంటాం, మా పెద్దిరెడ్డి గారికి వాడుకుంటాం. అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు రాష్ట్రానికి ఒక్కసారన్నా వచ్చి మన కొల్లేరు వైపు చూశారా, వచ్చి మాట్లాడారా? ఒరిస్సాలో ఉన్న బర్డ్ శాంక్చురీలాగా ఎందుకు చేయలా? ఎందుకు పర్యాటక రంగం ప్రకటి మనకి ఎందుకు ముందుకు తీసుకెళ్ళా? పర్యాటక రంగం వస్తే బోళ్ళంత డబ్బులు వస్తాయి కదా మనకి. బోట్లు, షికార్లు, బిల్డింగ్లు అన్ని కూర్చోబెట్టంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కదా, ఎందుకు చేయలా? ఎర్ర చందనం కొట్టుకుంటా బిజీగా ఉన్నప్పుడు మన కొల్లేరు గురించి ఆలోచించే సమయం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు కోసం వచ్చా. ఇంకొకసారి దోలెక్కి కొట్టుకుంటున్నా, బాగా దోలెక్కి కొట్టుకుంటున్నా దోలం నాగేశ్వరరావు గారు కావాలా? ఏం దౌర్జన్యం చేస్తారా ఆయన? ఏ అంత దూరకు ఏం చూసుకొని అని మీరు ప్రత్యేకించి పెట్టిబుట్టారా? భయపెట్టేస్తారా? సమాజం మీరు ధైర్యంగా ఉంటేనే సమాజం నిలబడద్ది. ఎరుపు జెండా నా మీద, నా ఇష్టంతో నా మీద ఇసిరేయటం కాదు. ఎరుపు జెండా విప్లవానికి సంకేతం. ఎదురు తీసుకెళ్తే గుండె ధైర్యం రావాలి. నా ముందు హుషారుగా మీరు వేస్తే సరిపోదు, నా దృష్టిలో పడితే సరిపోదు. భారతమాత దృష్టిలో పడండి. ఆ ఎలుగెత్తే రెపరెపలాడుతున్న 3 నెలల జెండా దృష్టిలో పడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అతనికి ఒక పరిమితమైన కాలం ఉంటుంది. భగవంతుడిచ్చిన ఆయుస్సు ఉంటుంది, వెళ్ళిపోద్ది. కానీ మీరు నిరంతరం సాగాల్సిన వాళ్ళు. మీరు ఆలోచించుకోండి,
భయపడకుండా బతకండి. అదొక్కటే నేను ఇవ్వగలిగేది మీకు. మిగతా సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానికి.